योगी 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 इप्पुडु इदे जपं गोरखपूर् पीठाधिपति ऐदु सार्लु एंपी सीएम गा मोदटि सारे तनदैन मार्क चूपिंची गतंलो एन्नडू लेनि विधंगा पार्टीनि अधिकारंलो निलबेट्टारु योगी आदित्यनाथ्। उत्तरप्रदेश वरसगा रेंडोसारी बीजेपी सर्कार कोलुगु तीरडंलो योगी पात्र चाला कीलकं। ముఖ్యంగా రౌడీయిజం మాఫియా దందాలతో ఉక్కిరిబిక్కిరైన యూపీని అభివృద్ధి పదం వైపు యోగి తీసుకొచ్చారని విశ్లేషకులు చెప్పే మాట। పరిపాలనలోనూ యోగికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని బీజేపీ సీనియర్ నేతలే చాలాసార్లు చెప్పేవారు। అంతే కాకుండా మోదీ తర్వాత బీజేపీలో పవర్ఫుల్ లీడర్ ఎవరంటే యోగి పేరే వినిపిస్తుంది। మరి యోగిని భవిష్యత్ ప్రధాన అభ్యర్థిగా బీజేపీ చూస్తుందా? ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో క్లీన్ విక్టరీ సాధించారు కాబట్టి మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే సర్కార్ ఏర్పడుతుంది। కానీ యోగి గురించి నడుస్తున్న ఓ చర్చపైనే ఇప్పుడు అందరి ఆసక్తి। ఎస్, యోగి ఆదిత్యనాథ్ బీజేపీ తరపున భవిష్యత్ ప్రధాని అభ్యర్థి। ఇదేదో నేను చెప్తోంది కాదు, బీజేపీనే ఈ టాక్ ను స్ప్రెడ్ చేస్తుంది। ఎవరో చిన్నవాళ్ళైతే ఏదో అనుకోవచ్చు, ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి బీజేపీ అపర చాణుక్యుడు అమిత్ షానే ఈ టాక్ కి బలం చేకూర్చే వ్యాఖ్యలు చేస్తున్నారు। ప్రచారంలో భాగంగా యోగిని కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనంటూ చాలా సింపుల్ గా చెప్పేశారు ఆయన। ఈ వాదనకు ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం। మొట్టమొదటిది, యోగి ఆదిత్యనాథ్ పార్టీకి వేర విదేయుడు, స్వయంగా గోరఖ్పూర్ పీఠానికి అధిపతి ఆయన। ఆయన ఎంపీగా పార్లమెంట్లో సేవలు అందిస్తూ కూడా గోరఖ్పూర్ పీఠం ఆలనాపాలన వ్యవహారాలు చూసుకునేవారు। ఆయన నమ్మిన హైందవ ధర్మం, అన్ని మతాలు సమానమే అంటూ లౌకికవాద తత్వాన్ని ప్రదర్శించడం, చేసే ప్రతి పనిలోనూ దేశసేవ కోణాన్ని స్పృశించడం, ఇలా ఒకటేంటి, యోగి ఆదిత్యనాథుడి అణువణువు కూడా కాషాయ సిద్ధాంతమే। రెండు, యోగి ఆదిత్యనాథ్ వయస్సు 2024లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ సాధించిన ఈ గెలుపు చాలా కీలకం। ఇదే జోష్తో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వెళ్ళే అవకాశం ఉంది। ఇప్పటికే రెండుసార్లు ప్రధాని పదవిని నరేంద్ర మోదీ చేపట్టారు। బీజేపీ వాళ్లకు వాళ్ళు పెట్టుకున్న రూల్స్లో కొన్ని ఇప్పుడు మోదీ దాటే అవకాశం కనిపించడం లేదు। రెండుసార్లు మించి ప్రధాని కాకూడదు, రెండోది 75 ఏళ్ల తర్వాత క్రియాశీలక పదవుల్లో ఉండకూడదు, ఇవి బీజేపీ వాళ్ళు వాళ్ళంట వాళ్ళుగా పెట్టుకున్న రూల్స్। మరి ఒకవేళ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మోడీ భావిస్తే ఈసారి యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి 2024 పార్లమెంటుకి ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు। ప్రస్తుతం మోడీ వయస్సు 71 సంవత్సరాలు, యోగికి 49 సంవత్సరాలు। సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ యోగినే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నా కూడా ఆశ్చర్యమేమీ లేదు। ఇక్కడే ఓ డౌట్ రావచ్చు, మరి మోదీ పరిస్థితి ఏంటి అని। ఇది కూడా నేను చెప్తా, అమెరికా రష్యా వంటి చాలా దేశాల్లో అధ్యక్షుడి పాలన ఉంటుంది। కొన్ని దేశాల్లో అధ్యక్షుడు ప్రధాని పదవి రెండు ఉన్నప్పటికీ కూడా అధ్యక్షుడికి ఎక్కువ అధికారాలు ఉంటాయి। ఇప్పుడు యోగిని ప్రధాని అభ్యర్థిగా పార్టీ భావిస్తే మోడీ కోసం అధ్యక్షుడు లాంటి పదవికి పవర్స్ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి। ఈ విధంగా కూడా బీజేపీ ఆలోచిస్తుండొచ్చు। నేనే చెప్తున్నా, ఇది మోస్ట్ హైపోథికల్, బట్ మోదీకున్న మేనియా, మోదీకున్న క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం। ఏదేమైనా యోగి నెక్స్ట్ ప్రధాని అభ్యర్థి మాత్రం ప్రచారం ఈ యూపీ రిజల్ట్స్తో మళ్ళోసారి లైమ్ లైట్లోకి వచ్చింది।